హౌ టు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ విత్ హెర్బ్స్. సార్, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సంబంధమే లేదు. మీకు వచ్చిన మ్యూటేషన్ బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలా అనేదే తప్ప, ఇమ్యూనిటీ ముందు నుంచి డెవలప్ చేసుకుంటేనో ఏం డెవలప్ చేసుకునేది ఏమి ఉండదండి. రోజు తినే తిండే తింటాం, అవసరమైన వాటిని బాడీ వాడుకుంటుంది, మిగతా వాటిని డిస్పోజ్ చేసి అవతల పడేస్తుంది. ఓ ఇమ్యూనిటీ అని చెప్పి మీరు ఓ ప్రోటీన్ ఎక్కువ తిన్నారనుకోండి, ఆ ప్రోటీన్ మళ్ళీ లివర్ ఎక్సెస్ ప్రోటీన్ మొత్తాన్ని గ్లూకోజ్ కింద మార్చి అవతల పడేస్తుంది. మీకు ఎంత అవసరమో అంతే లివర్ ఉంచుకుంటుంది. లివరు నాకంటే పెద్ద కెమికల్ ఇంజనీరు, పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అది లివర్. కోట్ల కాంపౌండ్లు చేసేస్తుంది. దేని నుంచి దేని కిందైనా మార్చగలిగే శక్తి లివర్కు ఉంది. అదో పెద్ద కెమికల్ ఇంజనీర్, కెమికల్ ఫ్యాక్టరీ అది లివర్, మా ఫేవరెట్ అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరేం తీసుకున్నా ఉపయోగపడే అంతవరకే ఉంచుతుంది తప్ప, మిగతాది అంతా తీసుకెళ్ళి కిడ్నీ దగ్గర పడేసి బయటపడేస్తుంది. ఎక్సెస్ మొత్తాన్ని వేరే వాటి కింద అవసరం ఉంటే కన్వర్ట్ చేసుకుంటుంది, లేకపోతే తీసి కిడ్నీ దగ్గర డిస్పోజ్ చేసేస్తుంది. కాబట్టి ఈ తింటే మనకు నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు మనకు ఇబ్బంది ఉండదు అనుకోవడం అంత కళ. ఆ రోజు ఇచ్చిందే దాని లిమిట్, డోస్ ఎంతవరకు మన బ్లడ్లో ఉండటానికి అవైలబుల్ ఎలవబులో అంతవరకు ఉంచుకొని మిగతా మొత్తాన్ని తీసి బయట వేసేస్తుంది కిడ్నీ, ఫిల్టర్ చేసి అవతల పడేస్తుంది. కాబట్టి ముందు నుంచి ఏవో పెంచుకుంటే ఇమ్యూనిటీ పెరిగిపోద్ది, అది రాగానే మనం సూపర్ ఫైటర్ అనుకుంటాం అనేది కళ. మరి మెంతులు తినమంటున్నారు కదండి, అంటే మెంతులు ఇమ్యూనిటీ కాదు, ఇన్హిబిటర్. మన బ్లడ్లో ఆల్వేస్ రెమ్డెసివిర్ సర్క్యులేట్ చేసుకుంటున్నట్టు లెక్క, అది ఇన్హిబిటర్, నాట్ ఇమ్యూనిటీ. మల్లిక్ గారు నమస్తే అండి, గత 20 రోజుల నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. మేము మధ్యప్రదేశ్లో ఉన్నామండి, మెంతులు తాగుతున్నాం, రోజు కొంచెం గుండె దడగా ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, కారణం అదే అంటారా? సార్, మెంతులు తాగితే హెచ్డిఎల్ పెరుగుద్ది కానీ హెచ్డిఎల్ తగ్గదు సార్. మెంతులు తాగితే ఎల్డిఎల్లు, ట్రైగ్లిసరైడ్లు ఇవి పోతాయి బయటికి, హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవుద్ది తప్ప తగ్గదు. CT severity 12/40 ఇట్స్ మోడరేట్ లంగ్ ఇన్ఫెక్షన్, డస్ ఇట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్? ఆల్రెడీ 50% క్లోజ్లో ఉందండి, అలర్ట్గా ఉండండి. ఆక్సిజన్ డ్రాప్ అయితే ఇమీడియట్గా అలర్ట్గా ఉండి షిఫ్ట్ చేయడానికి చూడండి. అట్లీస్ట్ ఈ టైంలో ఏంటంటే అది ఇంకా పెరిగిపోకుండా ఇన్హిబిట్ చేయగలిగితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 50% కాబట్టి ఇంటి దగ్గరే సర్వైవ్ ఛాన్స్ ఉంటుంది, బట్ అలర్ట్గా ఉండండి. ఆక్సిజన్ డ్రాప్ అయితే మటుకు గౌట్ నీల్ సపోర్ట్తో సరిపోకపోతే మటుకు ఇమీడియట్ హాస్పిటల్ మటుకు ఆక్సిజన్ ఎదగడానికి ట్రై చేయండి, ఎందుకంటే 50% క్లోజ్ ఉంది. 4 pillars మీనింగ్ మెంతులు, బ్రామెక్సైన్, కలోంజి, దానిమ్మ తొక్కల జ్యూస్, ఈ 4 మన ప్రోటోకాల్లో 4 pillars. ఓకే సార్, ప్రివెన్షన్ ట్రీట్మెంట్ చెప్తున్నారు, అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ చెప్పగలరా? అది ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు అనుకున్నా. ఏమేం తప్పులు చేయటం వల్ల ఇమ్యూనిటీ లో అవుతుంది చెప్పగలరా? ఫుడ్ హ్యాబిట్స్లో చెప్పే కదండి, ఇమ్యూనిటీ అనేది ఆ జీన్స్ని బట్టి ఆ క్యాస్కేడ్ ఆపరేషన్ ఉంటుంది తప్ప, అవి తింటే ఇమ్యూనిటీ రాదు అవన్నీ ఎవరు బాధలాడలే. ఏ రోజు తినదు ఆ రోజు బయటికి వెళ్ళిపోద్దండి. సీరంలో ఎంత ఉండాలో ప్రతిదానికి మన బాడీలో ప్రోగ్రామ్ ఉంది, అంతవరకే మన బాడీ ఉంచుకుంటుంది, మిగతా వాటిని లివర్ కన్వర్ట్ చేసేస్తుంది, లేకపోతే కిడ్నీ ద్వారా డిస్పోజ్ చేసేస్తుంది. మీరు ఎక్కువ తిన్నా కానీ అవి ఉంచుకోదు. ఆ ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ అనేది అంతా మిత్. ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఏం లేదు, గేటు కాడ కాపలా పెట్టండి అని చెప్తున్నా. దొంగొచ్చే అవకాశం ఉంది, గేటు కాడ కాపలా పెట్టండి, కాకపోతే ఫస్ట్ గేటు కాడ కాపలా బ్రామెక్సైన్ ఎక్కువ రోజులు కాపలా ఉంచలేము, అది మ్యూకస్ మెంబ్రేన్. మళ్ళీ ఎక్కువ రోజులు మరీ 2-3 నెలలు వాడితే మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అవుద్ది, కాబట్టి ఆ గాడ్ని ఎక్కువసేపు పెట్టలేము. రెండోది వరాక్సిలియం ఇండికం, లివర్ ప్రొటెక్టివ్ కూడా ఉంది కాబట్టి వరాక్సిలియం ఇండియం ప్రొఫిలాక్ ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. వరాక్సిలియం ఇండికంలోనే బైకాలిన్, చైరిజిన్ ఉంటుంది కాబట్టి 3CL Pro కింద కూడా ఉపయోగపడుతుంది. ఇంకా బెస్ట్ ఏంటంటే నాన్ డయాబెటిక్ అయితే డైలీ 1 స్పూన్ తేనె కూడా తీసుకోండి, అది కూడా మంచి 3CL Pro ఇన్హిబిటర్. తేనె కూడా, హనీ డైలీ 1 స్పూన్ తీసుకోండి. అట్లాగే కొరస్టైన్, ఉల్లిపొర నుంచి తీసే కొరస్టైన్ సప్లిమెంట్స్, అట్లాగే దాంట్లోనే ఇప్పుడు రెస్పిరాల్ అనేది బెస్ట్ ఉంది, కొరస్టైన్ ప్లస్ బ్రామ్లిన్ అంట. బ్రామ్లిన్ ఏంటంటే ఆల్రెడీ లంగ్ మీద ఏమన్నా ఉంటే క్లీన్ చేస్తుంది కాబట్టి బ్రామ్లిన్, కొరస్టైన్ ప్లస్ దాంట్లో జ్యూకోరైస్ అని ఉంటుంది,
ఈ మూడు కాంబినేషన్తో రెసిప్రాల్ ఉంటుంది. మిగతా మామూలు అదర్ బ్రాండ్స్లో కూడా ఫరస్టైన్ ప్లస్ బ్రామ్లిన్ కూడా ఉన్నాయి. హార్ట్ పేషెంట్ల మటుకు లుకోరైస్ ఎంకరేజ్ చేయకండి. బీపీ హైపర్ టెన్షన్ పేషెంట్ల మటుకు ఓన్లీ కొరస్టైన్ ప్లస్ బ్రామ్లిన్ సప్లిమెంట్సే తీసుకోండి. 300 mg పర్ డే సరిపోతుంది. ఇన్ఫెక్ట్ అయితే మటుకు 1000 mg దాకా తీసుకోవాల్సి వస్తుంది కొరస్టైన్ వరకు. లేదు అంటే గోంగూర పూలు, హిబిస్కస్, సెప్తారిఫా అవి కూడా ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. సార్ బ్రామెక్సన్ ట్యాబ్లెట్ డోస్ చెప్తారా? మనిషి అడల్ట్ డైలీ 16 mg తీసుకోవచ్చండి బ్రామెక్సైన్. చిన్నపిల్లలు అయితే 8 mg అలో చేస్తున్నాం బెస్ట్. 5 to 14 ఇయర్స్ వాళ్ళ మటుకు 8 mg పర్ డే. అడల్ట్స్ అయితే 16 mg పర్ డే. మీకు 4 mg దొరికితే 4 సార్లు వేసుకోండి, 8 mg దొరికితే 2 సార్లు వేసుకోండి. సిరప్లు కూడా అంతే. 4 mg 5 ml 4 mg అని ఉందంటే 5 ml 4 సార్లు వేసుకోండి. అదే 5 ml 8 mg అని ఉందనుకోండి, రోజుకి 5 ml కాదు 5 ml 2 సార్లు వేసుకున్నా పర్లా. లేదంటే 2.5 ml అంటే ఎంత? 4 mg వస్తుంది కదా, 4 times 2.5 ml వేసుకున్నా పర్లేదు. డైలీ 16 mg బ్రామెక్సైన్, అది క్లియర్. అదే ఆర్టీపీసీఆర్ బొజడ్ల చౌదరి, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ బట్ చాలా ఆయాసంగా ఉంది. ఇదేనండి సింటమ్స్ ఉంటే మటుకు ట్రీట్మెంట్లో ఉండండి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్లు చాలామందికి వస్తున్నాయి, నమ్మొద్దు దాన్ని. ట్రీట్మెంట్ మటుకు కంటిన్యూ చేయండి, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. అట్లాగే సిబిపి సిఆర్పి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోండి, దాంట్లో సిఆర్పీలు ఏమైనా ఎలివేట్ అయ్యామని చూడండి. సార్ మా మదర్కి టుడే పాజిటివ్ వచ్చింది, షుగర్ ఉంది. మీరు చెప్పినట్టే మెంతులు వాడటం స్టార్ట్ చేశా, కానీ నీరసంగా ఉంది. సార్ ఆమెకి వచ్చిందని భయం వేసి అన్నం తింటలేదు. అన్నం తినకుండా అటు షుగర్ మాత్రలేసి ఇటు మెంతులు వేసి ఉన్న షుగర్ని డిస్పోజ్ చేస్తే నీరసంగా వస్తుంది. ఆమెకి కొంచెం దగ్గరుండి ముద్దలు కలిపి అన్నం పెట్టండి. అప్పటికి ప్రాబ్లం వస్తే కొంచెం షుగర్ మాత్రలు డోసు డాక్టర్ని సంప్రదించి కొంచెం డోస్ అడ్జస్ట్ చేయండి, తగ్గించండి.